వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత కార్యక్రమాన్ని దర్శిలో స్థానిక ఆర్ఎన్బి బంగ్లా ఆవరణలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా దర్శి శాసనసభ్యులు మధ్యశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. మధ్యశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ఏటా ఖరీఫ్ రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి 1114.87 కోట్ల నగదును విడుదల చేశారని తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ రెండో విడత సాయం కింద 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. పెట్టుబడి సాయం కింద ఏడాదికి 13,500 అందిస్తున్నామని తెలిపారు. మే నెలలో 7,500, అక్టోబర్లో 4,000, సంక్రాంతికి 2,000 సాయం అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే మే నెలలో ముందస్తుగా 2,000 సాయం చేశామన్నారు. ఈ రోజు మరో 2,000 రైతు భరోసా సాయం అందిస్తున్నామన్నారు. గిరిజన రైతులకు 11,500 చెప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. లక్ష మంది గిరిజన రైతులకు 104 కోట్ల సాయం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ ఈ రోజు దాదాపు 115 కోట్లు దాదాపు 4,000 రూపాయల ఒకరికి వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతా ఉంది. ఇంతకుముందు మా నాయకులు మాట్లాడినట్టుగా మొదటి విడత 7,500 రూపాయలు మనం జూన్ నెలలో మే జూన్ లో ఇచ్చాము. ఇది రెండవ విడత 4,000, రెండు కలుపుకుంటే 11,500. దీంతో పాటు రేపు సంక్రాంతి మాసంలో ఒక్కొక్కరికి 2,000 రూపాయలు వచ్చిన ఇవ్వబోతున్నారు. ఆ విధంగా కలుపుకుంటే మొత్తం కలిపి 13,500 రూపాయలు. మీ అందరికీ తెలుసు రైతు భరోసా అనేది నవరత్నాల్లో మొట్టమొదటి రత్నం, అది మొట్టమొదటి పథకం. మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే అప్పుడు మన నాయకుడు పాదయాత్రలో రైతుల కష్టాలు తెలుసుకొని ఆయన ఒక పథకం కింద రూపొంచుకొని ఒక్కొక్క రైతుకి 50,000 రూపాయల చొప్పున ఇవ్వాలి పెట్టుబడి కింద అని చెప్పి ఆలోచించి అది 4 సంవత్సరాలు 12,500 రూపాయల చొప్పున ఇస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు ఆలోచించారు. మరి దాంతో పాటు కొంచెం ముందుగా ఆలోచించి ఇంకొక 1,000 రూపాయలు ప్రతి సంవత్సరం జోడించి 13,500 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇస్తూ వస్తున్నాం. ఈ విధంగా ఆలోచిస్తే రైతులకి ఎంత మేలు జరుగుతుందో మీ అందరూ కూడా ఆలోచించవచ్చు. మన రాష్ట్రంలో 50% అంటే 50% మంది రైతులకి ఒక ఎకరా తప్ప ఎక్కువ లేదు. అంటే 1.5 ఎకరా లోటు ఉన్న రైతులు 50% మంది ఉన్నారు. అంటే 1 ఎకరాకి వాళ్ళ పెట్టుబడి తప్పనిసరిగా 13,500 రూపాయలు సరిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రైతు ఈ ఇచ్చే డబ్బుని తప్పకుండా ఉపయోగపెట్టుకొని పంట ఇంటికి వచ్చే వరకు ఆయన ఒక పెట్టుబడి కింద ఉపయోగించడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది అన్నట్టుగా గట్టిగా నమ్ముతున్నాను. అదేవిధంగా 70% మంది రైతులు రాష్ట్ర మొత్తం మీద కూడా చూస్తే 2.5 ఎకరా లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఆలోచించిందంటే 2.5 ఎకరా పైన ఉన్న రైతులు 30% మాత్రమే. అంటే డబ్బున్న వాళ్ళకి 13,500 రూపాయలు ఇస్తే అది పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. కానీ కింద తరగతి అంటే 70% మంది రైతులకి ఈ 13,500 రూపాయలు అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం అంటే ఈ 4 సంవత్సరాలు ఇస్తానని చెప్పారు. తప్పకుండా రాను రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారు కాబట్టి మనకి రైతు భరోసా పథకం అనేది తప్పనిసరిగా ఇంకా మెరుగుపడుతుంది. కానీ దీన్ని ఎవరు కూడా ఆయన తీసింది మార్గం ఉండదని చెప్పి కూడా మీ అందరికి మరొకసారి గట్టిగా తెలియజేస్తున్నాను. దీంతో పాటు మన కలిసి ప్రాంతానికి వస్తే మీరు 10 సంవత్సరాలు చూసుంటారు, మనం చాలా ప్రాంతాల్లో 2 పంటలు కూడా పండించాము. చివరికి ఒక 10 నీళ్లు కావాలంటే కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే దాదాపు 200 కిలోమీటర్లు కూడా మనం నీళ్లు తీసుకొని వచ్చాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వర్షాలు పడ్డ మూలాన అదేవిధంగా పైన వర్షాలు పడ్డ పక్క రాష్ట్రాల్లో అక్కడి నుంచి వరదలు నీళ్లు రావడం మూలాన మన ప్రాంతం ఉన్నటువంటి చెరువులన్నీ కూడా మనం నీళ్లు నింపుకున్నాం. మనకు దానివల్ల ఇబ్బంది ఎప్పుడు ఉండదు, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ నింపుకోతుంది కాబట్టి చెరువులు నింపుకున్నాం. చాలా కూడా బాగా పడతా ఉంది. తప్పకుండా ఈ సంవత్సరం కూడా రోజు బాగుంటే 2 పంట కూడా తప్పకుండా పడుతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. రైతులకు మాత్రం మనం చెప్పింది 1 పంట తప్పకుండా నీళ్ళు ఇస్తామని చెప్పి. కానీ ఇదే విధంగా జరిగితే
రెండో పంట కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం కూడా రైతులందరూ సంతోషంగా ఉండాలని నేను భావిస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ సెలవు తీసుకుంటున్నాను.